దేవుని కృపను బట్టి మరలా వాక్యం ధ్యానించే అవకాశం దేవుడు ఇవ్వటం మనకు ఆశీర్వాదం. మరి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న మాటను మనం గమనిద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. వారిపైన ముగ్గురిని ప్రధానులనుగా నియమించెను, ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యంలో గమనించి చూస్తే దానియేలు పట్ల దేవుడి యొక్క కృప ఎంత అధికంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క అడుగులో దానియేలు ఏ రోజునైతే చెరపట్టబడ్డాడో ఆ గడియ నుండి అనుక్షణము అనుదినము కూడా దానియేలు దేవుడి మీద ఆధారపడ్డట్టుగా మనం గమనిస్తున్నాం. ఆయన భోజనము దగ్గర నుండి ఆయన అలవాట్లు, ఆయన ఆలోచన, ప్రతి అడుగులో కూడా దేవుడికి ఇష్టుడుగా ఉన్నటువంటి వ్యక్తిగా దానియేలుని మనం అర్థం చేసుకోవాలి. ప్రియాదం బిడ్డలారా, చాలామంది మన జీవితంలో మనకు ఇష్టమైన త్రోవను వెళ్ళటం ద్వారా, మనకు నచ్చినట్టుగా బ్రతకాలనే ఆలోచన కలిగి ఉండటం ద్వారా అనేక ఆశీర్వాదాలకి మనం దూరం అవుతూ ఉంటాం. కానీ దానియేలు జీవితం, ఆయన ఏ పరిస్థితిలో చెరపట్టబడినా కానీ, ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ, ఆయన నమ్మినటువంటి దేవునికి ఎంతగా లోబడ్డాడు అంటే, ఆయన భోజన పదార్థాల దగ్గర విషయంలో కూడా, భోజన పదార్థాల విషయంలో కూడా ఎక్కడా కూడా దేవుడికి ఆయాసకరంగా ప్రవర్తించకుండా జాగ్రత్త పడ్డాడు. కాబట్టి అంచెలు అంచెలుగా దానియేలు జీవితంలో ఎదిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించండి, తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. 120 మంది అధిపతుల్ని నియమించాలని రాజైన దర్యావేష అనుకున్నాడు. అయితే ఈ 120 మంది పైన కూడా మరలా ముగ్గురిని ప్రధానులుగా నియమించడం జరిగింది. గమనించండి, ఎక్కడో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతాడో ఆ వ్యక్తి జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదాలైనా పొందుకోవటం జరుగుతుంది అనే దానికి గొప్ప నిదర్శనంగా దానియేలు జీవితాన్ని మనం చూస్తున్నాం. ఈ 120 మంది అధిపతుల పైన ముగ్గురు ప్రధానులు నియమించడం జరిగింది. ఇంకా అద్భుతమైన విషయం ఏంటి అంటే, ఆ ముగ్గురిలో దానియేలుని ప్రధానమైన వ్యక్తిగా నియమించడం జరిగింది. ఎలాంటి వ్యక్తి ఎంత గొప్పగా ఎదగటం జరిగింది, దానికి ఆధారం దేవుడి మీద ఆధారపడినటువంటి ఆయన మనస్తత్వమే. ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పగా ఉంది అంటే, ఏ స్థితిలో కూడా దేవుడి నుండి ఎడబాయకుండా దేవుడి మీద ఆధారపడి దేవుడిని ప్రార్థిస్తూ తన భవిష్యత్తు అంతా కూడా దేవుని చేతికి అప్పగించిన ఒక గొప్ప విశ్వాసిగా మనం దానియేలు జీవితాన్ని మనం ఇక్కడ చూడగలం. ప్రియదేవుని బిడ్డలారా, వాక్యంలో సెలవిస్తారు ప్రభు, నిన్ను తలగా నియమించదురు కానీ తోకగా నియమించును అని. ఎప్పుడైతే ఎవరైతే ప్రభు మీద నిరీక్షణ కలిగి ఉంటారో, వాక్యంలో ఉంటుంది ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదని. ఎన్నికలేని అనేక మందిని దేవుడు ఎన్నుకున్నప్పుడు, గొర్రెల దొడ్డిలో ఉన్న వ్యక్తైనా, మందురు మేపుతూ హోరెబు కొండ మీదకు వెళ్ళిన వ్యక్తైనా, గమనించండి, వీరి జీవితాల్లో గమనిస్తే వారు ఏ పరిస్థితిలో ఉన్నారనేది ముఖ్యం కాదు, కానీ వారి హృదయం నిండా ఎంత విశ్వాసం ఉందనేది చాలా ప్రాముఖ్యమైంది. వారి విశ్వాసం ఎంత గొప్ప స్థాయికి వారిని నడిపించింది అంటే, ఆ దేశమంతటినీ కూడా ఏలేటువంటి ఏలికలుగా వారు మార్చబడ్డారు. దావీదైనా, మోషే మహానాయకుడిగా మార్చబడిన, ఇప్పుడు మనం గమనిస్తే దానియేలు భక్తుడైనా, వీరి జీవితాల్లో అనుక్షణము దేవుడితో మాట్లాడే అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు. మంచి ప్రార్థన పరులుగా ఉన్నారు. మరి దానియేలు గారి జీవితాన్ని మాదిరిగా మనం తీసుకుందాం. ఒకవేళ ప్రియదేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు విసిగిపోయినావా, కృంగిపోయినావా, ఎదుగుదల లేకుండా, నిరీక్షణ లేకుండా బాధపడుతున్నావా, ఒకసారి వీరి జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. వీరు కూడా మనలాంటి మనుష్యులే, మనలాంటి మనుష్యులే. వీరు ఆకాశంపై నుండి ఊడిపడినటువంటి వ్యక్తులు కాదు, కానీ వీరి జీవితంలో వీరు ఉన్నతమైన స్థానాన్ని పొందుకోవడానికి బలమైన కారణం ఏంటో తెలుసా? దేవుడి మీద కలిగి ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసమే. శ్రమలో, కష్టంలో, కన్నీటిలో, బాధలో, బలహీనతలో, ఒంటరితనంలో వారు దేవుడి మీదే ఆధారపడడం జరిగింది. దేవుడికి మహిమకరణ పాత్రలుగా నిలబడడం జరిగింది. అందుకే ఆ రాజ్యమంతటిపైన అత్యంత ప్రధానమైన వ్యక్తిగా దానియేలు మార్చబడ్డాడు. ఈ దానియేలు గొప్ప ప్రార్థనా పరుడుగా కూడా ఉన్నాడు. మరి నీ జీవితంలో శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవటం సరైనది కాదు, కానీ దేవుడి వైపు చూచి ప్రార్థించు. ప్రతి స్థితిలో లేవనెత్తే శక్తిమంతుడు యేసయ్య నీకు తోడుగా ఉంటాడు. నీ కన్నీరు తుడుస్తారు, నీ అనారోగ్యం నుండి విడుదలనిస్తారు, నీ బలహీనతను తప్పిస్తారు, అన్నీ తానే నిన్ను నడిపిస్తారు. ఒక మారు యేసు వైపు చూద్దామా. నీ ప్రతి బలహీనత నుండి తప్పించే ప్రభు మీద ఆధారపడదాం. ప్రార్థించుకుందాం. ప్రియ ప్రభువా, దయగల తండ్రి, సర్వోన్నతుడా,
మరి బిడ్డలు ఈ వాక్యం వింటుని బిడ్డలు నాయన ఏ బలహీనతతో ఉన్నారు ఏ శ్రమతో ఉన్నారో దేవా వీరిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఒంటరితనంతో నలిగిపోతున్నారేమో దేవా, అప్పుల బాధతో కృంగిపోయి ఉన్నారేమో నాయన, ఆరోగ్యంతో ఉంటున్నారు ప్రభా, ఒక మారుమీ చేయి చాపి వీరిని ముట్టండి నా తరి, వీరి కన్నీరు తొడవండి రా ప్రభా. అయ్యా ఎవరూ లేకున్నా ప్రభా నీవు తోడుగా ఉంటే నా తని వారి జీవితాల్లో వెలుగు కలుగుతుంది. కాబట్టి ఈ బిడ్డలు దర్శించండి, ఈ కుటుంబాలు దర్శించండి, వీరి వ్యక్తిగత జీవితాన్ని, వీరి కుటుంబ జీవితాన్ని, వీరి ఆత్మీయ జీవితాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. మీరు కాపరిగా ఉండి నడిపించి మీరే మహిమను పొందుకోమని నజరీయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.